నమస్తే, నేను పడాల గౌతమ్. మా మామిడి చెట్లు చూపెట్టాలని చాలామంది రైస్ సోదరులు అడగడం జరిగింది. అందుగురించి ఒక చిన్న వీడియో ద్వారా మా తోట చూపెడుతున్నాను. అంటే అది వేరే వీడియో ఆల్రెడీ తీశాను. ఇప్పుడు దానికి ముందు భాగంగా ఈ వీడియో తీస్తున్నాను. దాదాపు 7 సంవత్సరాల క్రితమే నేను సెమీ ఐడెన్సిటీ అంటే వరుసల మధ్యన 18 ఫీట్లు, మొక్కకు మొక్కకు మధ్యన 6 ఫీట్ల చొప్పున ఒక 230 మామిడి మొక్కలు నాటినాను. ప్రధానంగా బంగినపల్లి రకం మాత్రమే నాటాను. మిగతాయి ఒక 6-7 రకాలు, కొన్ని ప్రత్యేకించిన మొక్కలు కూడా నాటడం జరిగింది. పండుర, దశేరి, మాంపసందు, పునాస మామిడి, ఇట్లా అదొక వెరైటీ ఉండాలి అని చెప్పేసి అవి కూడా నాటాను. ముఖ్యంగా మనం ఈ ఐడెంటిటీలో పెట్టాలనుకున్నప్పుడు 6 నెలల వయసు నుంచి 1 సంవత్సరం వయసు ఉన్న మొక్కలు నాటుకుంటేనే బాగుంటుంది. మొదటి 3 సంవత్సరాలు ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ అంతా నేనే చేసుకున్నాను. తర్వాత 4వ సంవత్సరం వేరే వారిని పిలిచి వాళ్లకు నేనే ఈ ట్రైనింగ్ ఎలా చేయాలి, ప్రూనింగ్ ఎలా చేయాలి చూపెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేయించడం జరిగింది. మధ్యన ఒక ప్రూనింగ్ మిస్ కావడం జరిగింది, అప్పుడు కరోనా పీరియడ్లో. ఇప్పుడైతే చెట్లు అయితే అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ కాపు కూడా బాగా వస్తున్నాయి. లాస్ట్ టైం అంటే మొన్నటి సీజన్లో దాదాపు 4-5 టన్నుల మధ్యన దిగుబడి వచ్చింది. ఎందుకంటే నేను మా మిత్రునికి ఆ తోట ఇవ్వడం జరిగింది, అతనే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను రిషి వ్యాలీ స్కూల్లో ఎస్టేట్ మేనేజర్గా చేస్తున్నా కాబట్టి మధ్య మధ్యన వెళ్ళి చూసి రావడం జరుగుతుంది. అతన్ని ఆన్లైన్లో చాలామంది అడిగారు మామిడి పండ్లు కావాలని, ఆన్లైన్లో ఇస్తామంటే అతను నాకు సాధ్యం కాదని చెప్పి చెప్పట్లా అప్పుడు డైరెక్ట్ మార్కెట్లోనే అమ్మడం జరిగింది. నెక్స్ట్ సీజన్లో మాత్రం తప్పనిసరి ఆన్లైన్లో అడిగిన వారందరూ కూడా స్వచ్ఛమైన సేంద్రియ మామిడి పండ్లు 100%. ఎందుకంటే నేను 2012 నుంచి ఆ భూమిలో ఎలాంటి ఎరువులు కానీ రసాయనాలు కానీ ఏది కూడా వేయలేదు. ఇప్పుడు కూడా వేస్తలేము, తర్వాత కూడా వేయం. టోటల్గా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తా ఉన్నాం. దీనికి మన జీవామృతము, గోకృపామృతం, పులిచిన మధ్య ద్రావణం, వేస్ట్ డీకంపోజర్, తర్వాత సివిఆర్ గారి పద్ధతిలో మట్టి ద్రావణం, మొలకల ద్రావణం ఇవే వాడుతున్నాం. వాటి ద్వారానే సాగు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆ భూమిలో కూడా ఎలాంటి రసాయనిక ఎరువులు వేయలేదు. వచ్చే సీజన్లో మాత్రం తప్పనిసరి అందరికి కూడా మా మామిడి పండ్లు రుచి చూపెడతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీంతో ఆ వీడియో అటాచ్ చేసి నేను చూపెడతాను. తోట ఇప్పుడు 230 మొక్కలు పెడితే కొంచెం చుట్టుపక్కల ఫెన్సింగ్ లేకపోయేసరికి దాదాపు ఒక 15-20 మొక్కల దాకా పశువులు డ్యామేజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్కడనే ఒక 750 ఇమాం పసందు, కేసరి మొక్కలు 1 ఆగస్టు నాటాము. ఇప్పుడు దాదాపు 9 నెలలు అవుతుంది. అది కూడా సేమ్ ఇదే పద్ధతి, అంటే వరుసల మధ్యన 18 ఫీట్లు, మొక్కకు మధ్యన 6 ఫీట్ల బదులు 10 ఫీట్లు చేశాము. ఎందుకంటే నేను ప్రాపర్గా ఉండడం లేదు కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ విధంగా నాటాము. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు, కొంతమంది ట్రైనింగ్ చేసేవాళ్ళు వస్తామని చెప్పారు. అందుగురించి మళ్ళీ కూడా ఆ మొక్కల మధ్యన ఇప్పుడు మేము 6 నెలల వయసు మొక్కలే తెచ్చాం కాబట్టి ఇప్పుడు 1 సంవత్సరం వయసు ఇలా మొక్కలు తెచ్చి మళ్ళీ ఒక 750 మొక్కలు ఈ మొక్కల మధ్యన, అంటే మొక్కకు మధ్యన ఇప్పుడు 10 ఫీట్లు ఇచ్చాము. అయితే దాని మధ్యన మళ్ళీ ఒకటి, అంటే 5 ఫీట్లకు ఒక మొక్క అవుతుంది. ఆ మాదిరిగా నాటాలని అనుకుంటున్నాం. ఈ నెల లేదా వచ్చే నెలలోపు అందులో పూర్తిగా ఇదే పద్ధతిలో మొక్కలు నాటుతామని చెప్పి చెప్తున్నాం. ఈ వీడియో చూడండి. ఇంకొక విషయం, ఇప్పటివరకు
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మీకు వెంట వెంటనే వీడియోలు రావాలి అంటే గంట సింబల్ నొక్కాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదములు. నమస్తే, నేను పడాల గౌతమ్. ఇక్కడ ఇది చూస్తున్నది ఇది ఐడెంటిటీ మామిడి తోట. ఇది 6.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఈ తోట నాటి. ఇది 1-3 సంవత్సరాల నుంచి కాపు వస్తున్నది. ఎక్కువగా బంగిని పెళ్ళి పెట్టాము, తర్వాత అన్ని రకాలు ఉండాలని చెప్పి ఒక వరుసలో 8 రకాల మామిడి మొక్కలు, పునాస, పండూర, కేసరి, హిమాయత్, దశేరి, జలాల్, ఇలా 8 రకాలు పెట్టడం జరిగింది మొక్కలు. ఇవన్నీ కూడా కాపు సిద్ధంగా తెంపడానికి సిద్ధమైనవి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఇది పండూర. పండూర 2 మొక్కలు నాటితే 1 మొక్క చనిపోయింది, ఒకటే ఉంది. దీనికి లాస్ట్ ఇయర్ కూడా కాపు వచ్చింది. ఇది 3వ కాపు ఇది ఇక్కడ రావడం. ఇది కాపు, ఇది పండూర. ఇది చాలా తీయగా ఉంటుంది. ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని చెప్పి అడుగుతారు. ఇది పండూర, ఇది ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకించి 2 మొక్కలు తెస్తే 1 మొక్క చనిపోయింది, ఒకటే మిగిలింది. తర్వాత ఇది బంగినపల్లి. ఇది టోటల్గా మొక్క నాటినప్పటి నుంచి కూడా సేంద్రియ పద్ధతులలోనే చేస్తున్నాం, నేచురల్ ఫార్మింగ్. తర్వాత ఆర్గానిక్ సంబంధించి మన వేస్ట్ డీకంపోజర్, సివిఆర్ గారి పద్ధతిలో మట్టి ద్రావణం, నవధాన్యాలతో పోషకాలు తయారు చేసి అందిస్తున్నాం, ఫిష్ అమీన్ యాసిడ్ ఇలాంటివి దీనికి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన కవచ్ ఎన్హాన్సర్ కూడా ఇచ్చాము. మిగతా మా చుట్టుపక్కల తోటలలో కాపు ఇలా లేదు, వాళ్ళంతా కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే 100% నేచురల్ అండ్ ఆర్గానిక్లో చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది జలాల్. ఇది మనకు పచ్చళ్ళకు చాలా శ్రేష్టమైంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనం పచ్చడి పెడితే కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది, కాయ సైజు కూడా బాగుంటుంది, లోపల మన పిక్క సన్నగా ఉంటుంది. ఇదంతా కూడా జలాలు. ఇది పచ్చడికి చాలా బాగా పనిచేస్తుంది. మీగడ తొక్కు అంటారు అంట, మీగడ తొక్కు. ఇది చాలా బాగా ఉంటుంది. ఇది కూడా మన బంగినపల్లి. ఈ కాపు చూస్తున్నది, దీనికి ముఖ్యంగా మేము ఫ్లవరింగ్ బిఫోరు పులిసిన మధ్య ద్రావణం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్, ఎన్హాన్సర్ విడతల వారీగా స్ప్రే చేసాం, వేప నూనె రెగ్యులర్గా వేప నూనె కూడా స్ప్రే చేసాం. తర్వాత పిండి తయారైన తర్వాత మళ్ళీ ఒకసారి ఎన్హాన్సర్ ఇచ్చాము, వేస్ట్ డీకంపోజర్ రెగ్యులర్గా ఇస్తున్నాం. ఇది ఇది హిమాయత్. ఇది హిమాయత్, ఇది కొంచెం లేట్గా వచ్చింది కాపు హిమాయత్. ఇదంతా హిమాయత్. ఇది తర్వాత ఇది దశేరి. ఈ దశేరి కూడా చాలా స్వీట్ ఉంటుంది, కాకపోతే ఈ కాయ నిల్వది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. స్టోరేజ్ ఉండాలంటే మనకు బంగినపల్లి 1 అనుకోవాలి. కేసరి, హిమాయత్, బంగినపల్లి బాగా నిల్వ ఉంటుంది. ఇది దశేరి, చాలా స్వీట్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా బాగా కాసేది, ఈసారి కూడా బాగానే కాపు వచ్చింది. ఇవి కూడా 2 మొక్కలు నాటినాం, ఇది కూడా 1 మొక్క చనిపోయింది. ఇదంతా కూడా బంగినపల్లి.